एपी बीजेपी अध्यक्षुडु सोमवीर राजु संचलन व्याख्यलु चेशारु। राष्ट्र राजधानिकी संबंधिंची अमरावतिके मा मद्दतु अनि स्पष्टं चेशारु। प्रतिपक्षंलो उन्नप्पुडु अमरावतिकी मद्दतु इच्चिन सीएम जगन अधिकारंलोकी वच्चाक माट मार्चि मूडु राजधानुलु अनि एंदुकु अंटुन्नारो प्रजले प्रश्निंचालनि कोरारु। स्टील प्लांट नी अदानिकी अम्मेसिन वारिनि प्रश्निंचालनि कोरारु। चंद्रबाबु मुख्यमंत्रिगा उन्न समयंलो प्रत्येक होदा वद्दनि पैकेजी तीसुकुन्नारनि మీడియాతో తెలిపారు। రాష్ట్ర రాజధానిపై ఇప్పటికే తమ వైఖరి స్పష్టంగా చెప్పామని, మూడు రాజధానులు అంటున్న వాళ్ళని ప్రశ్నించకుండా ఒక రాజధాని అంటున్న మమ్మల్ని ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ మీడియాపై సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు। విశాఖ అభివృద్ధిపై ప్రధాని మోడీ దృష్టి సారించారని, ఈ నెల 12వ తారీఖున ఏపీ బీజేపీ నేతలతో మోడీ సమావేశం అవుతారని సోము వీర్రాజు వెల్లడించారు। కాగా ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు। ఈ పర్యటనలో 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నారు। 11వ తారీఖు సాయంత్రం ఉదయం 6:25 మోడీ విశాఖ చేరుకుంటారు। 12వ తారీఖు ఆంధ్ర యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ గ్రౌండ్స్ లో 2,00,000 మందితో బహిరంగ సభ ఏర్పాట్లకు అధికారులు రెడీ అవుతున్నట్లు సమాచారం। ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 5,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది। ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి। మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి।